చూద్దాం. కానివ్వండి, జిల్లాలు కూడా కానివ్వండి, బడంపేట కానివ్వండి, ఆర్కేపురం, సరూనగర్, ఇట్లా ఏ ప్రాంతమైనా కూడా పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన విషయాన్ని మీ అందరికీ తెలుసు. గౌరవ ముఖ్యమంత్రి గారి విజన్తో మన పట్టణ ప్రాంతం ఎక్కువ ఉన్న సందర్భంలో ఈరోజు పెద్ద ఎత్తున మనం అభివృద్ధి చేసుకున్న విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. దాదాపుకి 4.5 సంవత్సరాలలో 2000 కోట్ల పైచిలకు అదనపు నిధులు ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు. వారు అంత పెద్ద ఎత్తున నిధులు ఇచ్చారు కాబట్టి ముంపున గురవుతున్న కాలనీలను కాపాడుకోగలిగాం. ఇరుకు రోడ్లుగా ఉన్న ఊళ్ళనన్నింటినీ కూడా రోడ్లు వైండింగ్ చేసుకోగలిగి ఉన్నాం. ఇదే కాకుండా చెరువులను సుందరీకరణ చేసుకున్నాం, అవుట్లెట్స్ ఏర్పాటు చేసుకున్నాం. పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా జరిగినాయో దానికి మీరందరు నిదర్శనం అని మీకు అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. విద్య వైద్య పరంగా కూడా మన నియోజకవర్గంలో ఎంత పెద్ద ఎత్తున డెవలప్ చేసుకున్నాం అనేది మీ అందరి దృష్టికి తీసుకొస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. దాదాపుగా 8 గురుకులాలు మన దగ్గర ఏర్పాటు చేస్తే ఈ 9.5 సంవత్సరాలలో 9 జూనియర్ కాలేజీలు ఇచ్చున్నారు. 1, 2 కాదు 9 జూనియర్ కాలేజీలు గురుకులాలలో రావడం జరిగింది. దాదాపుగా 3 డిగ్రీ కాలేజీలు ఇచ్చున్నారు, 1 లా కాలేజ్ ఇచ్చారు, 1 మెడికల్ కాలేజ్ ఇచ్చున్నారు. నిజంగానే ఈ నియోజకవర్గంలో అన్ని ఏర్పాటైన సందర్బంలో మెడికల్ కాలేజ్ అయితే 450 పడకల హాస్పిటల్తో ఏర్పాటు కావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే కాకుండా వైద్య పరంగా కూడా పెద్ద ఎత్తున మన నియోజకవర్గానికి బస్తీ దవాఖాన్లో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్స్ 21 ఇవ్వడం జరిగింది. మహేశ్వరంలో ఉన్న హాస్పిటల్ని కూడా అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఇలా చెప్తూ పోతే చాలా కార్యక్రమాల్లో మన ముఖ్యమంత్రి గారు మనకు అండగా ఉన్నారు. ఈ నియోజకవర్గం బాగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో మనందరికీ తెలుసు ప్రతి కార్పొరేషన్ కూడా బడంపేట కానీ, మీర్పేట కానీ, జిల్లలగూడ కానీ, జల్పల్లి కానీ, తుక్కుగూడ కానీ దాదాపుగా 1000 కోట్లు ఈ మున్సిపాలిటీస్కే ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు. అంత పెద్ద ఎత్తున మీరందరు దానికి నిదర్శనం. ఈరోజు ఎంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుంది అనేది తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు, 3వ సారి ముఖ్యమంత్రిగా రాబోతా ఉన్నారు, మన ప్రజలందరి ఆశీర్వాదంతో మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా 3వ సారి ప్రమాణ స్వీకారం చేయబోతున్న ముఖ్యమంత్రి గారికి మనమందరం ఆశీర్వాదం ఇచ్చి అదేవిధంగా ఇక్కడ కూడా మీ శాసనసభ్యురాలుగా పోటీ చేయబోతున్న నాకు కూడా మీ అభ్యర్థిగా కూడా మీరందరూ ఆశీర్వదించండి. మరొకసారి మిమ్మల్ని అందరూ కూడా కోరుతూ గౌరవ ముఖ్యమంత్రి గారు వారు ప్రసంగించాల్సిందిగా కోరుతా ఉన్నాను.